రెండోసారి నామినేషన్ దాఖలు చేసేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అర్బన్ అభ్యర్థి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, ముందుగా శుభాకాంక్షలు సార్. ఏదైతే ప్రతిసారి లాగే ఈసారి కూడా అదే కారులో వెళ్ళి నామినేషన్ వేసేచ్చారు, దానికి గల సెంటిమెంట్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి సార్? ఇది కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీది అనేటటువంటి ఒక సెంటిమెంటు. రెండవ సెంటిమెంట్ మా నాన్నగారు వాడినటువంటి చివరి అంబాసిడర్ కారు. తను మూడు కార్లు అంబాసిడర్ కార్లు వాడినరు. మరి లాస్ట్ కారు అంటే కంపెనీ బంద్ అయ్యే ముందు, ఇది షోరూమ్ బంద్ అయ్యే ముందు ఈ కారు తీసుకొచ్చినాం. అదే కారులో 2018లో కూడా నామినేషన్ వేయడానికి పోయినాం. కవితక్క గారే నడిపించుకొని తీసుకొని పోయినరు. మరి సక్సెస్ అయినాం. ఇంతకుముందు చరిత్రలో ఎవరికి రానటువంటి ఓట్లు వేసి నన్ను గెలిపించిండ్రు. మళ్ళీ అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలనేటటువంటి ఉద్దేశంతో అదే కారును మళ్ళీ కొత్తగా తయారు చేయించి మళ్ళీ కవితక్క గారే నడిపించుకుంటూ తీసుకొని పోయి నామినేషన్ వేయించిండ్రు. మరి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని నిజామాబాద్ నగర ప్రజలు మాకే ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి గట్టిగానే నమ్ముతున్నాను. ఓకే సార్, నిజామాబాద్ నగరంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వస్తుంది, బిగాల గణేష్ గుప్తా అనే వస్తారు. మీరు ప్రచారంలో చేసినప్పుడు కూడా మహిళలు వృద్ధులు ఎంతో వాళ్ళ భరోసాని ఇచ్చారు, మళ్ళీ మీరే గెలుస్తారు సార్ అని చెప్పేసి. వాళ్ళ నుంచి అలాంటి స్పందన రావడం, మీరే ఇలా స్పందన అంటే మాకు రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఆ నియోజకవర్గంలో పట్టణంలో వాళ్ళకి సివిక్ ఫెసిలిటీస్ కావాలను అంటే అది 24 గంటలు కరెంటు కావచ్చు, 24 మంచినీళ్ళు సమయానికి మంచినీళ్ళు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము చేసినాం కాబట్టి, గల్లీ గల్లీలో చేసినాం కాబట్టి ప్రజలు సంతోషంతో సంతృప్తిగా ఉన్నారు. ఈ రెండు కారణాలతోనే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే యువత కానీ ఇప్పుడు 9 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగింది నిజామాబాద్ అర్బన్. ముందు ముందు ఇంకా ఏం చేయబోతున్నారు అని ఎదురు చూస్తున్నారు, ఏం చేశారు సార్ గెలిచిన తర్వాత? ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో ఏదైతే హౌస్ సర్వీస్ కనెక్షన్స్ ఉన్నాయో వాస్తవానికి అది ఇంటి యజమాని కట్టుకోవాలి 8000 రూపాయలు. ఆ 8000 రూపాయలు కూడా ప్రభుత్వంతో కట్టించి మేము దాన్ని పూర్తి చేస్తాం. 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కంట్రోల్కి తీసుకొస్తాం. నెంబర్ వన్, 24 గంటల తాగునీటి వ్యవస్థ ఇవ్వడానికి మేము వ్యవస్థ సిద్ధం చేస్తూ ఉన్నాం. 24 గంటల నీళ్లు, మంచినీళ్ళు కూడా ఇచ్చేటటువంటి ప్రణాళిక చేసినాం. ప్రతి గల్లీలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా అన్ని బీటీ రోడ్డు కానీ, సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ చేస్తామని చెప్పేసి నగర ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. సార్, పలు కుల సంఘాలు అలాగే యువత కూడా బీఆర్ఎస్ పార్టీలో మీ సమక్షంలో చేరుతున్నారు, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే మేము అన్ని కులాలను, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు కులాలను గౌరవించడం, ఏ మతాలను గౌరవించడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి కుల భవనాలు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో వాళ్ళకి భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి శాంక్షన్ చేసి మేము కట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ మా పక్షాన ఉన్నారు. యువతీ యువకుల కోసం ఐటీ హబ్ కట్టించినాం, జాబ్ మేళాలు పెడుతున్నాం కాబట్టి ఇంతకుముందు ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదు అందుకోసం అని చెప్పేసి ఆ యువత కూడా మా సైడే ఉంది. ఓకే సార్, చివరిగా నిజామాబాద్ నగర ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? నిజామాబాద్ నగర ప్రజలకు నేను ఇచ్చేటటువంటి సందేశం ఒకటే, 2014లో నన్ను 11,000 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం అహర్నిశలు కష్టపడి రాత్రి అనకుండా పగలనకుండా నేను పనిచేసి ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇవన్నీ కూడా భూమి లోపల ఉన్నటువంటి పనులు చేసినాం. 2018 నుంచి 2023 వరకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే ఐటీ హబ్ కానీ, న్యాక్ కానీ, మున్సిపల్ బిల్డింగ్ కానీ, మినీ ట్యాంక్ బండ్ కానీ, మన వైకుంఠ ధామాలు కావచ్చు, రోడ్లు వెడల్పు చేయడం కావచ్చు, సెంటర్ మీడియన్స్ కావచ్చు, సెంటర్ లైటింగ్ కావచ్చు, జంక్షన్ డెవలప్మెంట్ కావచ్చు, ఫౌంటైన్స్ కావచ్చు, ఇవన్నీ చేసినాం. నగరం బాగా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ద బెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ హైదరాబాద్ ఏది అని అంటే అది నిజామాబాద్ పట్టణం అని చెప్పే విధంగా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి నగర ప్రజలకు మాటిస్తూ రాబోయే ఎన్నికల్లో 30 నవంబర్ రోజు భారీ మెజార్టీతో కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని నేను ప్రజలను వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. నిజామాబాద్ నగరం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి, రూపురేఖలు మారాలి అంటే మన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా గెలుపొందాలి. 30న మీరందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కారు గుర్తుకి ఓటేసి మన బిగాల గణేష్ గుప్తా నన్ను గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. కెమెరామన్ నాగరాజ్తో సంధ్య.